हेलो व्यूवर्स वेलकम टू आवर चैनल टिकेट काउंटर। ई रोज़ु ई वीडियोलो ओक हॉलीवुड मिस्ट्री थ्रिलर मूवी स्टोरीनी चूद्दाम। 2023 लो रिलीज़ अयिन नॉक एट द कैबिन मूवी इदी। ई मूवीनी इंडियालो पुट्टी अमेरिकालो स्थिरपडिन डायरेक्टर एम नाइट श्यामलान डायरेक्ट चेशारु। ओक इंटि मीद अटाक चेसिन नलुगुरु व्यक्तुलु तामंतट तामे एंदुकु चनिपोयारु अनेदी ई मूवी स्टोरी। ई मूवीनी ओक नवलन बेस चेसुकुनि तीशारु। मरी मूवी स्टार्ट चेद्दामा। मूवी स्टार्ट अवगाने वेन्नने चिन्न पाप चिन्न चिन्न तूनिकलनु पट्टुकोनी सीसालो पड़ुतू उंटुंदी। अदे समयंलो लियोनार्ड अने व्यक्ति वेन उन्न फारेस्ट एरियाकी वच्ची आ पापनु चूसी तननु तानु परिचयं चेसुकोनी मी अम्मा नान्नलु एक्कडा अनि अडुगुताडु। अदि विन्न वेन नाकु तल्ली लेदु इद्दरु तंड्रुलु उन्नारु अंटुंदी। लियोनार्ड वेनक मरो मुग्गुरु रावडं चूसिन वेन एवरु मीरंता इक्कडिकी एंदुकु वच्चारु अनि अडगगा అది విన్న లియోనార్డ్ మేము నలుగురం కలిసి ఇప్పుడు ఒక పని చేయబోతున్నాం, అలా చేయడం నాకు ఇష్టం లేదు, కానీ ప్రపంచాన్ని కాపాడడానికి మరో దారి లేదు, నీ తండ్రులు మమ్మల్ని మీ ఇంట్లోకి రానివ్వరు, నువ్వే మమ్మల్ని లోపలికి రానివ్వాలి, మేము ప్రపంచాన్ని కాపాడడానికి వచ్చాం అంటాడు। అది విన్న వెన్ వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోయి మెయిన్ డోర్ లాక్ చేసి ఎవరో ఒక గ్యాంగ్ మన ఇంట్లోకి రావాలి అనుకుంటున్నారు అని చెప్తుంది। వెన్ మాటలు విన్న ఎరిక్ అండ్ ఆండ్రూలు వెన్ ఏదో గేమ్ ఆడుతుంది అనుకుంటూ ఉండగా లియోనార్డ్ వచ్చి డోర్ బెల్ కొడతాడు। డోర్ ఓపెన్ చేస్తే మేము లోపలికి వచ్చి మాట్లాడతాం అంటాడు। అది విన్న ఎరిక్ అండ్ ఆండ్రూలు కేవలం మాట్లాడడానికి వస్తే మీ చేతిలో ఆయుధాలు ఎందుకు ఉన్నాయి అంటూ పోలీసులకు ఫోన్ చేయాలి అనుకోగా ఇవి ఆయుధాలు కాదు, పనిముట్లు మాత్రమే, మేము మీ టెలిఫోన్ వైర్ కట్ చేశాం, ఈ ఏరియాలో మొబైల్ సిగ్నల్ కూడా ఉండదు, డోర్ ఓపెన్ చేస్తే మేము ఎందుకు వచ్చామో చెప్తామంటాడు। దాంతో ఎరిక్ అండ్ ఆండ్రూలు భయంతో అన్ని డోర్స్ అండ్ విండోస్ లాక్ చేయబోతూ ఉండగా లియోనార్డ్ అండ్ గ్యాంగ్ అతి కష్టం మీద ఇంట్లోకి ప్రవేశిస్తారు। స్టోరీ గతానికి వెళ్తుంది। ఎరిక్ అండ్ ఆండ్రూలు మగవారు అయినప్పటికీ ఇద్దరూ లివింగ్ రిలేషన్షిప్లో ఉండడంతో వారి పేరెంట్స్ కూడా వారిని దూరం పెడతారు। స్టోరీ ప్రెజెంట్కి వస్తుంది। లియోనార్డ్ అండ్ గ్యాంగ్ కలిసి ఎరిక్ అండ్ ఆండ్రూలను కుర్చీలో కట్టేసి ముందుగా సబ్రీనా ఎరిక్ అండ్ ఆండ్రూలను చూసి నా పేరు సబ్రీనా, నేను కాలిఫోర్నియాలో నర్స్గా వర్క్ చేస్తూ ఉంటాను, నేను నా సేవింగ్స్ అమౌంట్ మొత్తం ఖర్చు పెట్టి మిమ్మల్ని కలవడానికి వచ్చాను అంటుంది। ఆ వెంటనే లియోనార్డ్ ఎరిక్ అండ్ ఆండ్రూలను చూసి నేను చికాగోలో స్కూల్ టీచర్గా వర్క్ చేస్తూ ఉంటాను అని పరిచయం చేసుకోగా ఆ వెంటనే రెడ్ మ్యాన్ ఎరిక్ అండ్ ఆండ్రూలను చూసి నా పేరు రెడ్ మ్యాన్, నేను ఒక గ్యాస్ కంపెనీలో వర్క్ చేస్తాను, కొంతకాలం క్రితం బాగా చెడ్డవాడిగా ఉండేవాడిని కానీ ఇప్పుడు నేను మారిపోయాను అంటాడు। ఆ వెంటనే ఆండ్రియన్ నా పేరు ఆండ్రియన్, నేను రెస్టారెంట్లో చెఫ్గా వర్క్ చేస్తూ ఉంటాను అంటుంది। ఎరిక్ లియోనార్డ్ అండ్ గ్యాంగ్ని చూసి నేను ఎక్కువ సన్లైట్ని తట్టుకోలేను, నాకు లైటింగ్ సెన్సిటివిటీ ఉంది అని రూమ్లోని కర్టన్స్ వేసేస్తాడు। లియోనార్డ్ ఎరిక్ అండ్ ఆండ్రూలను చూసి మేము నలుగురం ప్రపంచ నాశనాన్ని ఆపడానికి వచ్చాం, మీ సహాయంతోనే ప్రపంచాన్ని కాపాడగలం, ప్రపంచం కాపాడబడుతుందా లేదా అనేది మీ ముగ్గురి మీదనే ఆధారపడి ఉంది, ఎందుకంటే మీ ముగ్గురు ప్రపంచాన్ని కాపాడడం కోసం ఎన్నుకోబడ్డారు, మీ ముగ్గురులో ఎవరో ఒకరు మీ ఫ్యామిలీకి చెందిన మరొకరిని చంపాలి, అలా చంపితే ప్రపంచ నాశనం ఆగుతుంది, ఎవరికి వారే ఆత్మహత్య చేసుకోవడం అనేది చెల్లదు, మీ ముగ్గురులో ఎవరో ఒకరు మరో ఇద్దరిలో ఒకరిని చంపాలి, మీరు అలా చేయకపోతే 7 బిలియన్ ప్రజలు చనిపోతారు, మీరు ముగ్గురు మాత్రమే ప్రాణాలతో ఉంటారు, కేవలం మీ ముగ్గురే ఈ భూమి మీద మిగులుతారు। అది విన్న ఆండ్రూ మీకేమైనా పిచ్చి పట్టిందా, మీ నలుగురు అర్జెంటుగా డాక్టర్ని కలవండి, ప్రపంచం మొత్తం చనిపోయినా సరే మేము మా ముగ్గురులో ఎవరిని కోల్పోవడానికి సిద్ధంగా లేము అంటాడు। దాంతో లియోనార్డ్ వారిని చూసి నాకు రెగ్యులర్గా పీడ కలలు వస్తూ ఉంటాయి, ప్రశాంతంగా నిద్రపోలేను, ఆ కలలో జరగబోయే ప్రపంచ నాశనం మొత్తం కనిపిస్తుంది, ఈ భూమి సునామీలు భూకంపాలు వైరస్లతో నాశనం అవ్వడం ప్రజల అరుపులు కేకలు అన్నీ వినిపిస్తూ ఉంటాయి, నాకు వచ్చిన అవే కలలు నాతో వచ్చిన వీరందరికి కూడా వస్తున్నాయి, ఆ కలలోనే ఈ భూమిని కాపాడడానికి మార్గం కనిపించింది, ఆ కలలు మాకే ఎందుకు వస్తున్నాయో మాకు తెలియదు, ఆ కలలో ఉన్నట్లే నేను ఒక ఏరియాకి వెళ్ళాను, అక్కడే ఈ ముగ్గురు కూడా ఉన్నారు, వారికి కూడా నాకు వచ్చే కలలే వచ్చాయి, అందుకే నలుగురం కలిసి కలలో కనిపించిన ఈ లొకేషన్కి వచ్చి కలలో చెప్పినట్లే మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు నో చెప్పిన ప్రతిసారి ప్రపంచంలో విధ్వంసం జరుగుతూ రకరకాల వైరస్లు రిలీజ్ అవుతూ ఉంటాయి అంటాడు। ఆ వెంటనే రెడ్మాండ్ వారి ముందుకు వచ్చి మీలో ఒకరిని త్యాగం చేయడానికి ఒప్పుకుంటున్నారా అని అడగగా అది విన్న ఆండ్రూ మీరు పిచ్చి హాస్పిటల్ నుండి తప్పించుకుని వచ్చినట్లున్నారు, మేము ఏ త్యాగం చేయం, ఎవరిని కోల్పోమంటాడు, దాంతో రెడ్మండ్ ఏడుస్తూనే ఒక వైట్ మాస్క్ ని తన తలకి వేసుకోగా సబ్రినా అండ్ లియోనార్డ్లు కలిసి రెడ్మండ్ తల పగలగొట్టి చంపేస్తారు. ఆ వెంటనే రెడ్మండ్ బాడీని పక్క రూమ్ లోకి చేర్చి రూమ్ ని క్లీనింగ్ చేయడం మొదలు పెడతారు. స్టోరీ గతానికి వెళ్తుంది. ఎరిక్ అండ్ ఆండ్రూలు ఒక ఆశ్రమానికి వెళ్లి వెన్ని దత్తత తీసుకువస్తారు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. లియోనార్డ్ టీవీ ఆన్ చేయగా టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది. ప్రపంచంలో చాలా చోట్ల వరుస భూకంపాలు వస్తున్నాయి, సునాములు వచ్చే ఆ ప్రమాదం ఉందని తెలుస్తుంది అని న్యూస్ చెప్తూ ఉంటారు. లియోనార్డ్ ఎరిక్ అండ్ ఆండ్రూలను చూసి, మీకు ఆలోచించడానికి కొంత సమయం ఉంది, మీరు నో చెప్పిన ప్రతిసారి మాలో ఒకరు చనిపోతారు, అలాగే ప్రపంచ విధ్వంసం జరుగుతుంది, వైరస్లు విడుదలవుతూ ఉంటాయి, ఇప్పుడు మీరే టీవీలో చూశారు కదా భూకంపాలు రావడం అంటాడు. అది విన్న ఆండ్రూ, మీరు కావాలనే మీకు నచ్చినట్లుగా ఒక ప్రోగ్రామ్ని రికార్డ్ చేసి దాన్ని మా టీవీలో ప్లే చేస్తున్నారు అనిపిస్తుంది, నాకు మీ మీద నమ్మకం లేదు అంటాడు. అదే సమయంలో టీవీలో సునామీ వీడియోలను కూడా చూపిస్తారు. స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. ఎరికా, ఆండ్రూ అండ్ వెన్లు సరదాగా ట్రిప్కి వెళ్లాలని నిర్ణయం తీసుకుని ఫారెస్ట్ ఏరియాలో ఉన్న ఆ ఇంటికి వస్తారు. స్టోరీ ప్రెజెంట్కి వస్తుంది. వెన్ చాలా స్లోగా బేస్మెంట్ ద్వారా తప్పించుకొని ఫారెస్ట్లోకి పారిపోగా లియోనార్డ్ వెళ్లి వెన్ని తిరిగి ఇంట్లోకి తీసుకువచ్చేస్తాడు. ఆండ్రూ ఎరికాను చూసి, నేను సేఫ్టీకి గన్ తెచ్చాను, అది మన కారులో ఉంది అంటాడు. అదే సమయంలో బాగా ఆలోచించిన ఆండ్రూ, నాకు గుర్తు వచ్చింది, ఈ చనిపోయిన రెడ్మండ్ని నేను చూశాను. చాలా కాలం క్రితం ఒక బార్లో చిన్న గొడవ జరిగింది, వాడు నన్ను బీర్ బాటిల్తో కొట్టాడు. పోలీసులు వాడిని జైలుకి పంపి సైకాలజిస్ట్తో కౌన్సిలింగ్ ఇప్పించారు. వాడు ఆ థెరపీ సమయంలోనే ఈ మిగిలిన ముగ్గురు పిచ్చోళ్ళని కలిసి ఉంటాడు అని చెప్తాడు. అదే సమయంలో వెన్ సీక్రెట్గా ఎరిక్ చేతికి ఒక చాక్ని ఇచ్చి కట్లు విడిపించుకోవడానికి సహాయం చేస్తుంది. ఆ వెంటనే మిగిలిన ముగ్గురు వారి ముందుకు వచ్చి, మరోసారి అడుగుతున్నాం, మీలో ఒకరిని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారా అనగా ఎరిక్ అండ్ ఆండ్రూలు అందుకు ఒప్పుకోరు. దాంతో ఆండ్రీన్ తన ఫేస్కి మాస్క్ వేసుకోగా సబ్రినా అండ్ లియోనార్డ్లు ఆండ్రీన్ తల పగలకొట్టి చంపేస్తారు. ఆ వెంటనే టీవీ ఆన్ చేయగా టీవీలో X9 అనే వైరస్ స్ప్రెడ్ అవుతుంది, ప్రపంచం మొత్తం లక్షల మంది హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు అని చెప్తూ ఉంటారు. ఎరిక్ ఆండ్రూని చూసి, వీళ్ళు చెప్తున్నది నాకు నిజమే అనిపిస్తుంది. లియోనార్డ్ రెడ్మండ్ని చంపడానికి రెడీ అయినప్పుడు లియోనార్డ్ వెనుక ఉన్న అద్దంలో నాకు ఏదో రిఫ్లెక్షన్ కనిపించింది అంటాడు. అది విన్న ఆండ్రూ, నీకు లైట్ సెన్సిటివిటీ ఉంది, అందుకే ఎక్కువ లైటింగ్ని చూడడం వల్ల అలా అనిపించి ఉంటుంది, ఇక్కడ ఎటువంటి అద్భుతాలు జరగవు. X9 వైరస్ గురించి చాలా కాలంగా సైంటిస్టులు చెప్తూనే ఉన్నారు, ఇప్పుడు అది స్ప్రెడ్ అయి ఉంటుంది, అంతే తప్ప ఆండ్రీన్ చనిపోవడం వల్ల ఆ వైరస్ ఏమీ రిలీజ్ అవ్వలేదు అంటాడు. ఆ వెంటనే ఎరిక్ అండ్ ఆండ్రూలు వారి కట్లు విడిపించుకొని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఆండ్రూ వెంటనే వారి కార్ వద్దకు వెళ్ళి గన్ని తీసుకొని కార్ టైర్ని చెక్ చేయగా ఆ కార్ టైర్ని ఆల్రెడీ పంక్చర్ చేసి ఉంటారు. దాంతో ఆండ్రూ ఇంట్లోకి వెళ్ళి లియోనార్డ్ని గన్తో బెదిరిస్తూ ఎరిక్ అండ్ వెన్లను చూసి, మన కార్ని పంక్చర్ చేశారు, ఈ గ్యాంగ్ కూడా ఏదో ఒక కారులో ఇక్కడికి వచ్చి ఉంటారు కదా, సో మనం వారి కారు ఎక్కడ పార్క్ చేశారో కనిపెట్టి ఆ కారులో వెళ్ళవచ్చు అంటాడు. ఇంతలోనే సబ్రినా వారిని ఆపడానికి ప్రయత్నించడంతో ఆండ్రూ సబ్రినాని గన్తో కాలుస్తాడు. స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. ఆండ్రూ అండ్ ఎరిక్లు ఒక బార్లో కూర్చుని ఇద్దరూ కలిసి సహజీవనం చెయ్యాలి అని మాట్లాడుకుంటూ ఉండగా పక్కనే ఉన్న వ్యక్తి, నిదానంగా మాట్లాడుకోండి అనగా ఆండ్రూ ఆ వ్యక్తిని తిడతాడు. దాంతో ఆ వ్యక్తి ఆండ్రూ తల మీద బీర్ బాటిల్తో కొడతాడు. స్టోరీ ప్రెజెంట్కి వస్తుంది. సబ్రినా కొన ఊపిరితో ఉండగా లియోనార్డ్ ఎరిక్ అండ్ ఆండ్రూలను చూసి, మరోసారి అడుగుతున్నాను, మీరు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారా అనగా ఆండ్రూ మాత్రం, మీరు ఎన్నిసార్లు అడిగినా మా సమాధానం ఒక్కటే అంటాడు. దాంతో లియోనార్డ్ సబ్రినా తల పగలకొట్టి చంపేస్తాడు. ఆ వెంటనే ఆండ్రూ చేతిలోని గన్ లాక్కున్న లియోనార్డ్ టీవీ ఆన్ చేయగా టీవీలో ప్రపంచంలో చాలా దేశాలలో ఎగురుతున్న విమానాలు ఒక్కసారిగా కూలిపోతున్నాయి. ఇప్పటికీ చాలా విమానాలు గాలిలో నుండి కిందకి కూలిపోయి వేల మంది చనిపోయారు, ఇలా ఎందుకు జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కావటం లేదు అని చెప్తూ ఉంటారు. దాంతో ఎరిక్ కొంచెం కొంచెంగా లియోనార్డ్ చెప్తున్నది నమ్మడం మొదలు పెడతాడు. లియోనార్డ్ వారిని చూసి, చివరిసారిగా అడుగుతున్నాను, మీలో ఎవరైనా మరొకరిని త్యాగం చేసి ప్రపంచాన్ని కాపాడతారా అనగా ఎరిక్ ఆలోచనలో పడగా ఆండ్రూ మాత్రం, లేదు, మేము ఎవరిని త్యాగం చెయ్యమంటాడు. దాంతో లియోనార్డ్ వారిని చూసి, నేను చనిపోయిన తర్వాత కూడా మీకు కొన్ని నిమిషాలు అవకాశం ఉంటుంది, ఆ సమయంలో త్యాగం చేసినా మీరు ప్రపంచాన్ని కాపాడవచ్చు, ఆ సమయం కూడా దాటిపోయిందంటే ఇంకెవ్వరూ ఏమీ చేయలేరు అని చెప్పి తనని తాను గొంతు కోసుకొని చనిపోతాడు. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి పిడుగులు పడుతూ ఉంటాయి. ఎరిక్ ఆండ్రూని చూసి మూర్ఖంగా ఆలోచించకు, వారు చెప్పింది నిజమే అనిపిస్తుంది నాకు. నన్ను చంపేసే, నాకు ఫ్యూచర్ కనిపిస్తుంది. నేను చనిపోయిన తరువాత ప్రపంచం ప్రశాంతంగా ఉంది. నువ్వు వెన్తో హ్యాపీగా ఉన్నావు. వెన్ తనకి నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటుంది. నాకు ఫ్యూచర్ కనిపిస్తుంది. నన్ను చంపి ఈ ప్రపంచాన్ని కాపాడు అనడంతో ఆండ్రూ ఎరిక్ని చంపేస్తాడు. ఆ వెంటనే వారు ఉంటున్న ఇంటి మీద పిడుగుపడి మంటలు అంటుకోగా ఆండ్రూ అండ్ వెన్లు లియోనార్డ్ అండ్ గ్యాంగ్ వచ్చిన కారులో కొంత దూరం డ్రైవ్ చేసి ఒక రెస్టారెంట్లో టీవీ చూస్తారు. న్యూస్లో భూకంపం, సునామీలు తగ్గాయి, విమానాలు మళ్ళీ సేఫ్గా ల్యాండ్ అవుతున్నాయి, X9 వైరస్ ప్రభావం వల్ల మరణాలు కూడా తగ్గాయి అని చెప్తూ ఉంటారు. అది చూసిన వెన్ అండ్ ఆండ్రూలు కారులో అక్కడి నుండి వెళ్ళిపోతారు. అక్కడితో మూవీ అయిపోతుంది. జనరల్గా M. నైట్ శ్యామ్లన్ మూవీస్ అంటే ఎండింగ్లో మంచి అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఉంటూ ఉంటుంది, కానీ ఈ మూవీలో ఎటువంటి ట్విస్ట్ ఉండదు. బహుశా ఏ ట్విస్ట్ లేకపోవడమే ఒక పెద్ద ట్విస్ట్ అనుకుంటా. మూవీ అయితే $20 million బడ్జెట్తో తీస్తే $52 million కలెక్షన్ సాధించింది. సో ట్విస్ట్ లేకపోయినప్పటికీ M. నైట్ శ్యామ్లన్ ఫ్యాన్స్కి ఈ మూవీ నచ్చినట్లుంది. మూవీ మీకెలా అనిపించిందో కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి. Thank you everyone for watching.